కరోనా కారణంగా పర్యాటక శాఖకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలియజేశారు. మళ్లీ పర్యాటకానికి పూర్వ వైభవం తెచ్చేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో 13 చోట్ల 5-స్టార్ స్థాయి హోటళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయి హోటళ్లను నిర్మిస్తామని అన్నారు. ప్రసాదం పథకం కింద శ్రీశైలంలో అభివృద్ధి చేస్తామని, త్వరలో సింహాచలాన్ని 50 కోట్లతో అభివృద్ధి చేస్తామని వివరించారు. పర్యాటక ప్రాంతాల వివరాలను ఆన్లైన్లో ఉంచుతామని పేర్కొన్నారు. స్థానిక పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్యాకేజీలు రూపొందిస్తామని వెల్లడించారు. సీ ప్లేన్స్ కూడా తీసుకొచ్చి విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. పర్యాటక ప్రాంతాల్లో మద్యం ప్రోత్సహించాలన్నది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనాతో చనిపోయిన 2 పర్యాటక కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు. 36 పర్యాటక హోటళ్లలో నిర్వహణ పర్యాటకులకు ఇబ్బంది లేకుండా చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నీళ్లు, ఆహారం వంటి సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అందమైన సముద్రం, అడవులు ఉన్నాయని, ఎకో టూరిజం అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. త్వరలో ఒక యాప్ తీసుకురాబోతున్నామని, దసరాకు టూరిజం యాప్ సిద్ధమవుతుందని మంత్రి తెలియజేశారు. మోటివేట్ చేసే విధంగా ఈ డిపార్ట్మెంట్ యొక్క అభివృద్ధి కోసం, పటిష్ట కోసం కృషి చేయాలని చెప్పడం కూడా జరిగింది. ఈ రోజున 13 జిల్లాల నుంచి కూడా ఉన్నటువంటి టూరిజం మేనేజర్స్ కానీ, డివిఎంస్ కానీ ఆర్డీలను కూడా పిలవడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల 1-2 చోట్ల పోస్టులు వేకెన్సీలు ఉన్నాయి, అవి కూడా మరి ఫిలప్ చేయాలని మన చీఫ్ సెక్రటరీ గారిని కూడా కోరడం జరిగింది. తర్వాత వీటితో పాటు చాలా జిల్లాల్లో ఈ టూరిజం డిపార్ట్మెంట్ ఉన్నటువంటి స్టాఫ్ని అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కానీ, యంత్రాంగం కానీ వేరే పనులు కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఏదైనా ఎమర్జెన్సీలో తప్పులేదు, దానికంటే మరి రెగ్యులర్గా ఎవరైతే టూరిజం డిపార్ట్మెంట్లో స్టాఫ్ పనిచేస్తున్నారో వారందరూ కూడా పూర్తిగా ఈ డిపార్ట్మెంట్ యొక్క అభివృద్ధి కోసం పనిచేయాలని, ఈ టూరిజం ప్రమోషన్ కోసం పనిచేయాలని వారిని కోరడం జరిగింది. సో పనిచేసేటటువంటి మరి స్టాఫ్కి, ఎంప్లాయీస్ అందరూ కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది, అన్ని రకాలుగా ప్రోత్సాహాలు అందజేస్తుందని తెలియజేసుకుంటూ, 36 రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఉన్నాయి 13 జిల్లాల్లో. వీటిల్లో ఎక్కడా కూడా అవినీతి తావు లేకుండా ఒక సిస్టమ్ని అడాప్ట్ చేయాలి. మెటీరియల్స్ పర్చేజ్లో కానీ, హోటల్స్ రిపేర్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, శానిటేషన్ కానీ, అలాగే మీ అందరూ తెలుసు, అన్ని చోట్ల చెప్తారు కస్టమర్ల దేవుళ్ళని, అలాగే మరి పర్యాటకులే దేవుళ్ళలాగా వీళ్ళు వాళ్ళకి హాస్పిటాలిటీ అండ్ రిసెప్షన్కి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఈ టూరిజం డిపార్ట్మెంట్ రన్ చేస్తుంది, ఏపీడీడీస్ రన్ చేస్తుంది, హోటల్స్ యొక్క స్థాయి పెరిగే విధంగా, రిప్యుటేషన్ పెరిగే విధంగా మరి వాళ్ళు పనిచేయాలని వారిని కూడా కోరడం జరిగింది. అలాగే ఎక్కడెక్కడైతే ఈ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ రిపేర్స్, మెయింటెనెన్స్ ఉన్నాయో, బేసిక్ అమ్యూనిటీస్, వాటరు, పవరు, శానిటేషను, అలాగే ఫుడ్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక బ్రాండింగ్ ఉండే విధంగా, పలానా హోటల్కి వెళ్తే, పలానా హరిత హోటల్కి వెళ్తే హైజీనిక్గా ఉంటుంది, పలానా హరిత రెస్టారెంట్కి వెళ్తే ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది అనే విధంగా వాళ్ళని మెయింటైన్ చేయాలని వాళ్ళకి ఆదేశించడం జరిగింది. 13 జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడున్నారు ఇప్పుడు బాగానే మెయింటైన్ చేస్తారు, ఇంకా క్వాలిటీ పెంచే విధంగా. దీంతోపాటు రెవెన్యూ జనరేషన్ కూడా చూసుకుంటే ఈ కరోనా వల్ల ఆదాయం తగ్గిందన్నమాట వాస్తవం. మరి అంతకుముందు 110 కోట్లు, 125 కోట్లు వచ్చేది ఈ కరోనా వల్ల 60 కోట్లకి తగ్గింది ఈ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ ఆదాయం. అది కూడా 60 కోట్లు ఎలా వచ్చిందంటే, ఈ కోవిడ్ సెంటర్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయో ఆ కోవిడ్ సెంటర్స్కి మేము ఫుడ్ సప్లై చేయడం వల్ల వచ్చింది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అలాగే అది కూడా వచ్చేది కాదు.
సో ఆ రకంగా మా దగ్గర 1200 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు 13 జిల్లాలో కూడా వాళ్ళందరికీ మరి సకాలంలో జీతాలు ఇవ్వడం కానీ వాళ్ళని మేము కాపాడుకోగలిగాం అది సరిపోదు రాబోయే రోజుల్లో ఉన్న హోటల్స్ రెస్టారెంట్స్ యొక్క స్థాయిని పెంచడం దానితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సెక్రటరీ గారికి మాకు ఈ 13 చోట్ల ప్లేస్ ఐడెంటిఫై చేయడం జరిగింది